డీజేటీలో అవకాశము నాకు వాళ్ళు ఆర్టిస్టు కోసం వెతుకుంటున్న ప్రయత్నంలో తరుణ్ భాస్కర్ గారు ని అడిగితే తరుణ్ భాస్కర్ గారు నా పేరు చెప్పారని ఆ డీజేటీలు హీరో గారు చెప్పారు. ఆ విధంగా నాకు తరుణ్ భాస్కర్ గారే, తరుణ్ భాస్కర్ గారి ద్వారానే నేను ఈ మాత్రం ఈ మీ ముందు నిలబడగలిగాను. సిద్ధు గారు హీరో గారు బలగం సినిమాలో అవకాశం రావడానికి కూడా ఇండైరెక్ట్గా తరుణ్ భాస్కర్ గారి అనుకోవాలి, ఎందుకంటే మరి వేణు గారు ఆ పిట్ట కథలో నా క్యారెక్టర్ చూసే నన్ను ఆ విధంగా ఫిక్స్ చేసుకున్నారు. ఏ కథలు? పిట్ట కథలు అనేది ఒక వెబ్ మూవీ, వెబ్ సిరీస్. దాంట్లో రాముల అనే ఎపిసోడ్లో నేను ఒక ఎక్స్ఎంఎల్ఏ రామచంద్ర క్యారెక్టర్ వేశాను. ఆ క్యారెక్టర్ను చూసి వేణు గారు నారాయణ క్యారెక్టర్కు ఈ అబ్బాయి ఇతను ఈ మురళీధర్ గారు ఫిక్స్ అయిపోయారు. ఆ విధంగా నాకు ఈ విషయం వచ్చింది. ఓకే ఓకే. డీజేటీలు చూసుకుంటే తండ్రి కొడుకుల మధ్య ఇద్దరి మధ్య ఉన్న సంభాషణ ఏవైతే ఉంటాయో చాలా ఫన్నీగా అవ్వచ్చు, అంటే కొంచెం ఎమోషన్గా ఉంటాయి కానీ వెంటనే ఫన్నీనెస్ వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యి తండ్రి కొడుకులు అంటే ఎట్లా ఉంటారా, ఎంత సరదా కూడా ఉంటారా అన్నట్టు ఉంటుంది. సో ఆ మూవీలోనా మీకు ఏదైనా నచ్చిన సన్నివేశం ఏమైనా ఉందా? దాంట్లో కూడా అన్ని సన్నివేశాలు నచ్చిన సన్నివేశాలు మేడం. హీరోకి మీకు మధ్య డైలాగ్స్ కన్వర్జేషన్ ఉంటుంది కదా, ఇంకా దాంట్లో నచ్చేది ఏం లేదు. వాడు ఒక్క కొడుకు ఉంటాడు ఒక తండ్రికి, ఒక తండ్రికి ఒక కొడుకు ఉంటాడు. ఇక తెలుగులో ఒక సామెత ఉన్నది, మీరు విన్నారో లేదో, ఒక్క కొడుకు ఉన్నది ముఖం చూడకూడదు అంటారు. దానికి నేను ఒక్క కొడుకు ఉన్న ముఖం ఎందుకు చూడకూడదు అని చెప్పి నేను రీసెర్చ్ చేసిన. నేను ఒక నా దగ్గర ఒక ఒక లక్షణం ఏమున్నదంటే ఏదైనా ఒక విషయమో ఒక టాపిక్ ఒక మాటనో ఏదైనా ఒక జరిగింది అంటే దాని పూర్వపరాలు ఆలోచిస్తుంటాయి. మరి ఎందుకు అన్నారు, అసలు ఎందుకు వచ్చింది ఈ పదము, ఈ మాట ఎందుకు వచ్చింది, నేను ఎక్కడో విన్నా. ఒక ముఖం ఒక కొడుకున్న ముఖం చూడకూడదు సార్ అంటే ఎందుకు సార్ అన్న, ఏమో సార్ అట్లా అంటుంటారు కానీ నాకు తెలియదు అన్నాడు. నేను ఆలోచిస్తే నాకు పరిష్కారం నాకే ఓహో ఇది కరెక్ట్ కావచ్చు కదా. ఏంటంటే అది అతనికి ఒకడే కొడుకు, ఇంకో ఆడపిల్లున్నా ఇంకో కొడుకున్నా వీళ్ళు ఏమన్నా అనే అవకాశం ఉంటుండే. బుద్ధి లేదురా నీకు, ఇంత పెద్దగా అయినావనో అదేనో ఇదేనో, దాన్ని చూసి నేర్చుకో వాని నేర్చుకో ఇక్కడ వాని చూసి అని అంటుండేదేమో, ఎందుకంటే వాడు వీగిన ఇంకోడు ఉంటాడు. కానీ ఇక్కడ ఒక్కడే కొడుకువాడు, ఆ ఒక్క కొడుకునని తల్లిగారు వాని మీద ఓ విపరీతమైన ప్రేమ పెంచుకుంటుంది. వాడు ఏం చేసినా సహిస్తుంది భరిస్తుంది. అలాంటప్పుడు వీని మీద ఇతనికి తండ్రికి ఎంత కోపం ఉన్నా కూడా ఒక్కోసారి ఆడ చూసేటప్పటికి మొత్తం కూల్డన్లో ఏమైనా చేసుకోపోలే అట్లా వాడి మొక్కలు చూడ అంటే వీడు అంత దయనీయమైన పరిస్థితిలో ఉంటాడు తండ్రి. జా వాడు ఏమో అనాలనుకుంటాడు ఏమన్నాడు, ఎందుకంటే ఒక కొడుకు అంతే. అట్లా ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి మా ప్రేక్షకుల గురించి. ఏం చెప్తాం మేడం దాంట్లో డైలాగ్ అంటే, నాకు దాంట్లో డైలాగ్ నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది, నేను చెప్పను కానీ అది ఆ డైలాగ్ ఆయన చెప్పిన డైలాగ్. ఇది హీరో గారు చెప్పిన డైలాగ్ ఏంటంటే, ఒకసారి అతను బయటకు వెళ్తుంటే ఇంకా ఇంతకి రాకపోతే వాడు మార్కస్ అక్కడ నుంచి ఫోన్ చేస్తాడు, అరే ఏం రాయడం దావత్ పెట్టుకుని ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని వాటికి వేణు మీ అయ్య కూడా తినకుండా చేయకుండా అట్లే కూర్చున్నాడు అని అంటే తినమను ఆయన వేడి చేసి ఏం తిని సపడే వండుకోమని చెప్పి ఆయనకి ఇంకే పని ఉండదు అని చెప్పేసి అని అంటూ ఒక మాట అంటాడు. ఆ మాట నన్ను చాలా ఇంప్రెస్ చేసింది, నాకు చాలా నచ్చింది, అందరూ కూడా దాన్ని ఆమోదించాలని నా అభిప్రాయం. మార్కస్ నేను ఆయన లేదు అట్లా అంటుంటాడు కానీ మా ఐ లవ్ మై ఫాదర్ డాడీ, మై డాడీని చాలా ఇష్టపడతారా ఆయన నన్ను అంటాడు కానీ నాకు చాలా ఇష్టం రాయన అంటాడు. అది నాకు బాగా నచ్చింది, అంటే ఎంత వెర్రి వేషాలు వేసినా ఎన్ని విధ వేషాలు వేసినా తండ్రిని ఎంత ఇబ్బంది పెడుతున్నానని అతనికి తెలిసినా కూడా వెన్ ఈ లవ్స్ మై డాడీ అని అన్నాడు, అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఓకే ఓకే. అంటే మీరు చెప్పిన డైలాగ్స్ ఏమీ మీకు అంతగా గుర్తులేదా? హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది, అంటే ఎవరైనా సరే బయట వాళ్ళకి ఎంత డబ్బులు కడతారా అనేసి ఒక డైలాగ్ వస్తుంది, ఏమో ఎవరికి తెలుసు అనేసి. అది నిజంగా ఆయన అది అతను ఏమంటాడు మేడం, నేను అరే అవలగారి వారా అంతంత బిల్లు కట్టేసాడు రా, గత మర్చిపోయిన తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా అని చెప్పేసినట్టే కావచ్చు అంకులు అంటాడు. అక్కడ నేను ఏమైపోవాలి, కావచ్చు అంకులు అంటే కావచ్చు అంటేనే మంట, పైగా డాడీని పట్టుకొని అంకులు అంటాడు వీడు. ఇవి సార్ వీడిని ఎట్లా భరించాలి లేరు కదా, నిజంగా రియాలిటీలో నా సిచ్యువేషన్స్ చాలా ఎంత సింపుల్ అన్నాడు, కావచ్చు అంకులు అన్నాడు. అరే దానికి జవాబు ఉంటుందా మా దగ్గర? అసలు ఉండదు, అసలు పిసుకో పిసుకోరా పిసుకో ఉన్నాడు అని చెప్పేసి భార్యను తీసుకొని పోతా చూడండి. నిజంగా చాలా కామెడీ ఉంటుంది సినిమా. అది ఆ షూట్ చేసేటప్పుడు కూడా ఎంతమంది నవ్వుకున్నాం,
ఎంతమంది నవ్వుకున్నావు అట్లా బాగా జరిగింది ఆ సినిమాలో నవ్వుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి మేడం ఓకే ఎట్ ది టైమ్ ఆఫ్ షూటింగ్ ఆ జరుగుతున్నప్పుడు చాలా నవ్వుకున్న సందర్భాలు ఒకరికొకరు అనుకో అసలు నేను చేస్తుంటే వాళ్ళే నవ్వేవాడు అని చెప్పి నవ్వుకొని ఓకే ఓకే అని మాట చెప్పేవాళ్ళు మీరు ఒకసారి గమనించండి అక్కడ వాళ్ళు పో వాళ్ళు కొంతమంది వచ్చేసి వాళ్ళు ఆమె అవన్నీ కొట్టి ఇక్కడ ఒక చోట అవన్నీ కొట్టేసి బయటకు వెళ్ళిపోతుంది మదర్ మదర్ క్యారెక్టర్ ఆమెను కొట్టేసి బయటకు పోతుంది బయటకు పోతే అప్పుడు ఈయన పక్కనతో ఏదో మాట్లాడేసి అంకుల్ కన్సల్ట్ చేయకూడదు వెళ్ళిపోయామని మేము ఏదో ఆంటీ అటు వెళ్ళిపోయింది కదా కొంచెం కన్సల్ట్ చేయండి అంటాడు నమ్మోదు అంటారు ఓ యు లైక్ దిస్ సిచ్యువేషన్ యూఆర్ ఎంజాయింగ్ దిస్ ఓ గుడ్ అంటాడు అక్కడ నేను బోన్ నేను బోన్ అన్నది చూడండి అక్కడ హీరో గారు ఒకటి రెండు సార్ నవ్వుకున్నారు అంటే ఇక్కడ ఉంటావు నీకు ఇది ఇష్టం ఉన్నది నీకు దూరంలో అంటాడు ఈ కొట్టుడు అవన్నీ నచ్చినాయి కదా అది కాదు వీడు ఇతను అతని మధ్య జరిగే మాటలు నాకు నచ్చినాయి నేను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను అతని భావన అనమాట నువ్వు వెళ్ళావు ఇక్కడనే ఉంటావు నేను బోన్ అంటాడు నేను కూడా మరి నేను పోవచ్చు కదా కన్సల్ట్ చేయాలంటే నేను అరే ఇది ఎటు పోయిందో నొరుకోవచ్చు కదా పోలే నేను ఇక్కడనే ఉంటా అంటే అవి చాలా మందికి నచ్చింది ఆ సినిమాలో చాలా ఉన్నాయి సార్ నచ్చే సినిమా.